Hello friends, welcome back to Arga Dishes. I wish you a happy new year to all. Ee roju manam new year special ga andarki nache andaru meche tiyani tomato tho kova prepare cheskundam. Tomato kova ki kavalsinavi 1/2 kilo tomato, 1/2 liter milk, koncham jeedipappu, kismis, alage 200 gramulu panchadara, garnish kosam fruit pulp. First 1/2 kilo tomatoes ni iskoni ila cut cheskovali. ఇలా కట్ చేసిన టమాటోస్ అన్నిటిని మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల టమాటో కోవ మరింత టేస్టీగా కూడా ఉంటుంది. నెయ్యి వేడయ్యాక ఇందులో కొంచెం కిస్మిస్ ని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కిస్మిస్ జీడిపప్పు వేసుకోవడం వల్ల టమాటో కోవ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కిస్మిస్ అన్ని ఫ్రై అయ్యాక మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అలాగే అదే బాండిలో మనం కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి. ఇలా జీడిపప్పు బాగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే నెయ్యి ఉన్న బాండిలో మనం టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటో పేస్ట్ని 50% చిక్కగా అయ్యేంత వరకు ఈ టమాటో పేస్ట్ని కుక్ చేసుకోవాలి. ఇలా టమాటో పేస్ట్ చిక్కగా 50% ఉడికించాక అందులో 1/2 లీటర్ పాలని మనం యాడ్ చేసుకోవాలి. టమాటో పేస్ట్లో పాలు పోసిన వెంటనే టమాటోస్లో ఉన్న పులుపు దనం వల్ల పాలు ఇరిగిపోయినాయి. ఇలా ఇరిగిపోయిన పాలు టమాటో గుజ్జులో బాగా కలిసేంత వరకు, కన్సిస్టెన్సీ బాగా గట్టిపడేంత వరకు మనం 5-8 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు ఉడికించుకున్నాక అందులో 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ అనేది టమాటా గుజ్జులో మొత్తం కలిసేంత వరకు మనం కలుపుకొని అందులో అలాగే యాలకులు, ఎండు కొబ్బరి తురుముని కలిపిన పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాలకుల పొడి, కొబ్బరి తురుము వేయడం వల్ల కోవా అనేది మరింత టేస్టీగా ఉంటుంది అండ్ వాసన కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ మరో 2-3 మినిట్స్ వరకు టమాటా కోవా అనేది గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటా పేస్ట్ 2-3 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాక చాలా చిక్కగా అయింది కదా ఫ్రెండ్స్. ఇందులోనే మళ్ళీ టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేస్తున్నాను. ఈ టమాటా కోవాను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. అలాగే మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ, ఫెస్టివల్స్ టైంలో కానీ చాలా ఈజీగా వితిన్ 10 మినిట్స్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు టమాటా కోవాని. అలాగే ఈ టమాటా కోవాను నీళ్ళు పోయకుండానే అతి తక్కువ ఇంగ్రీడియంట్స్, పాలు, జీడిపప్పు, కిస్మిస్లతోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఒకసారి మీరు కూడా డెఫినెట్లీగా ట్రై చేయండి. ఫైనల్గా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్లను గార్నిష్ చేసుకోవాలి టమాటా కోవాలో. ఎట్ లాస్ట్గా టమాటా కోవాని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. టమాటా కోవా అనేది వినడానికి చాలా కొత్తగా ఉన్నా, మనం టమాటా కోవాలో షుగర్ వేయడం వల్ల చాలా తీయతీయగా, అలాగే టమాటాలో ఉన్న పులదనం వల్ల పులపులగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.